కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా 2014 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీద రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం గాని 2022 వరకు ప్రతి పేదవాడికి కట్టిస్తున్న ఇళ్ల విషయంలో గాని స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు నిధులేస్తామన్న విషయం గాని ఇట్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న విషయంలో గాని 2014 2019 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2014 2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో 2023 ఎన్నికలలో మా 6 గ్యారంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము, మీరు సిద్ధంగా ఉన్నారా? కిషన్ రెడ్డి గారు, మీరు గతంలో కేంద్ర మంత్రిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత చంద్రశేఖరరావు గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, నన్ను అభినందించలేదని మీరు తెగబాధ పడిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 75 రోజుల పైచిలుకైంది. నేనే మిమ్మల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేసినా సమస్యలు ఏమనుంటే కలుద్దామని. ఈ రోజు వరకు కనీసము ఈ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ఏదన్నా ఒక అంశం మీద ఎప్పుడైనా కలిసిందా? మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మేము ఇన్నిసార్లు వెళ్లి రాష్ట్రంలో ఉండే సమస్యల మీద ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఇతర శాఖల మంత్రులను కలిసి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకోవాలని సమస్యల మీద నివేదికలు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. మీరెందుకు ఏదైనా ఒక సమస్య విషయంలో గాని, తెలంగాణ అభివృద్ది విషయంలో గాని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన మీకు లేదు కిషన్ రెడ్డి గారు? 3వ సారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటారు, ఏం చేస్తారా? రైతులను గాలి చంపుతారా? ఆయన అట్లా చచ్చిపోయారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ సరిహద్దులో 16 నెలలు 750 మంది చచ్చిపోయారు. ఇవాళ మళ్ళీ అదే రైతులు ఏమడిగినారు మిమ్మల్ని? పండించిన పంటకు కనీసం మద్దతు ధర అడిగారు, అంతకు మించి ఏమన్నా అడిగారా? ఏం అడగలే కదా. మోడీ గారి కృషి ఏమన్నా అడిగిన వాళ్ళు లేరు కదా. పండించిన పంట గిట్టుబాటు ధర అడిగితే ఇవ్వక ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను మన్నగాల్చి చంపుతారు మీరు కిషన్ రెడ్డి గారు? పోనీ 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉన్నావు, తెలంగాణకి ఏం తెచ్చినావు చెప్పు. నువ్వు అదనంగా హైదరాబాద్ లో వరదలు వచ్చి మునిగిపోతే నువ్వు కేంద్ర మంత్రిగా ఏమిచ్చినావో చెప్పు. పోనీ ఏం చూసి మీకు ఎన్నికలలో ఓటు వేయాలి? మీకు కేసీఆర్ కు ఏం తేడా ఉంది? 10 ఏళ్ళు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకున్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు. మీరిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేసినోళ్లే, నష్టం చేసినోళ్లే. మీకు ఈ ఎన్నికల్లో గాని మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసలు అర్హత ఉందా? మేము వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేసినాం కాదంటారా? 18 కోట్ల మంది మహిళలు ఇవ్వాలి బస్సు రవాణా సౌకర్యాన్ని. మేడారం జాతరల దాదాపుగా 1 కోటి మంది మహిళలు వచ్చిపోయారు. 1.5 కోటి మంది అక్కడికి వస్తే 1 కోటి మంది మహిళలు దగ్గర దగ్గర వచ్చారు మేడారం జాతరకే. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నామా మేము? రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వాళ్ళ వైద్య ఖర్చులకు మేము ఇస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు మేము 500 రూపాయలకు సిలిండరు, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. రమ్మని ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ ఎందుకు మొహం చాటేస్తున్నారు? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరికి బాధ్యత లేదు, బరువు లేదు. బాధ్యత బరువు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సింగరేణి కార్మికులను తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మికులను కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఆ కార్మికుల కోసము మా ఎనర్జీ శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు,
ఆ సంస్థకు సంబంధించిన అధికారులతో కూర్చొని 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు అంత మంచి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా మీకు అభినందించాలని ఆలోచన రావడం లేదంటే మీ ఇద్దరికి రాజకీయ స్వార్థమే తప్ప, ఎన్నికల్లో గెలవాలన్న దురాశ తప్ప మీకు ఏమైనా విచక్షణ ఉన్నదా అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. మాకున్న బరువు బాధ్యత ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించే అధికారం లేదు.